హాయ్ నేస్తాలు. ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు గయ్యాలి భార్య గడుసు భర్త. పూర్వం బొర్రయ్యపాలెం అనే గ్రామంలో పేరిశాస్త్రులు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతనికి ఒక గయ్యాలి భార్య ఉండేది. ఆమె పేరు పేరమ్మ. శాస్త్రులు గారు తన సంపాదనంతా తెచ్చి ఆమె చేతుల్లో పోసేవాడు. జమా ఖర్చులన్నీ ఆమె చేతుల మీదనే సాగుతాయి. తన పుట్టింటి తరపు వారెవరైనా వచ్చారంటే వాళ్లకు నెలల తరపున దోచిపెడుతూ ఉండేది. తన భర్త తరపు వారేవైనా వస్తే పాపం వాళ్ళని పట్టుమని 10 గంటలైనా ఉండనిచ్చేది కాదు. వచ్చిన మరుసటి రోజునే వాళ్ళని ఏదో ఒక అవమానం చేసి పంపుతుండేది. ఇంటికి ఆమె తన తల్లిని రప్పించుకొని 2 నెలలు కావస్తుంది. ఇంకా తన తల్లికి ఇంట్లోదంతా దోచిపెడుతూనే ఉంది. శాస్త్రుల గారికి ఇదంతా నచ్చదు. కానీ భార్య నోటికి దడిసి ఏమీ అనేవాడు కాదు. ఏమైనా అంటే తనని ప్రాణంతో నిలవనివ్వదని అతనికి తెలుసు. కానీ మన శాస్త్రుగాలు పైకి ఎంత అమాయకుడో లోపల అంత యుక్తిపరుడు. ఏ పనైనా దూరం ఆలోచనతో చేసేవాడు. పేరు శాస్త్రుల గారికి ఒక తోబుట్టు ఉంది. ఆమె చాలా సాత్వికురాలు. బొర్రయ్యపాలెంకు 4 మైళ్ళ దూరంలో నివసిస్తుండేది. ఆమె పేరు నరసమ్మ. ఆమె చాలా బీద కుటుంబీకురాలు. ఆమె భర్త భూస్వాముల పాలనలో కవులకు చేసుకుంటూ ఉంటాడు. నరసమ్మ ఎంత పేదరికంలో ఉన్నా తన అన్నగారిని ఏమీ సహాయం చేయమని అడిగేది కాదు. అన్నగారు ఎంత ధనవంతుడైనా భార్య చేతిలో వాడని తెలుసు. నరసమ్మ కుటుంబము రాను రాను దారిద్ర్య స్థితిలో పడవచ్చొచ్చింది. ఆ 7 పంటలేమి పండకపోవడం చేత ఆమె భర్త చాలా ఇబ్బంది పడుతున్నాడు. తినటానికి తిండి దొరకకుండా కష్టమయ్యింది. ఇంకా ఎట్లాగూ తన అన్నగారి సహాయం మడకక తప్పింది కాదు. అందువల్ల అన్నగారిని ఏమైనా సహాయం చేయమని వదిన గారికి తెలియకుండా అడుగుదామని బొర్రయ్యపాలెం ప్రయాణమైంది. పాపం ఆమె దురదృష్టమేమో, ఆ రోజునే శాస్త్రులు గారు ఏదో పని మీద పొరుగురు వెళ్లారు. నరసమ్మ అన్నగారింటికి వెళ్లేసరికి తన వదిన గారు ఆమె తల్లి ఇంట్లో ఉన్నారు. ఈమెను గుమ్మంలో చూడగానే తల్లి కూతుళ్ళిద్దరూ అప్పుడే సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు. నరసమ్మ ఆ మాటలు లక్ష్య పెట్టక ఇంట్లోకి వెళ్ళి వదిన అన్నయ్య ఏడి అని పేరమ్మని అడిగింది. దానికి పేరమ్మ, నీవు వస్తావని మీ అన్నయ్య కలగనలేదు. అన్నయ్య అంటూ ఏదో మూటగట్టుకొచ్చావు, పాపము మీ అన్నయ్య లేడు అన్నది. 4 మైళ్ళ దూరము ఎవరి కొరకైతే తను నడిచి వచ్చిందో ఆ అన్నయ్య లేడనగానే నరసమ్మ నిలువున కృంగిపోయింది. పైగా 2 రోజుల నుంచి తిండి కూడా లేదేమో. వదిన మొన్న తిన్న మెతుకులు ఇంత అన్నముంటే పెడతావా అని నోరు తెరిచి పేరమ్మని అడిగింది. దానికి పేరమ్మ 100 సార్లు తిట్టి చిన్న రాతి చిప్పలో పాడైపోయిన అన్నము పెట్టింది. నరసమ్మ ఆకలితో మండిపోతుండటంతో అన్నము పాచిపోయిన సంగతి కూడా తెలియకుండా తినేసింది. పాపం ఆమెకు ఆ అన్నము చాలలేదు. మళ్ళీ అడిగితే తన వదిన గారు ఇంకేనే తిడుతుందో అని అంతటితోనే సరిపెట్టుకుంది. 4 మైళ్ళ దూరం నడిచి వచ్చింది కాబట్టి ఆమె నిద్రపోతుంది. అందువల్ల నిద్ర వస్తుందని వదిన నిద్ర వస్తుంది. ఒక చింకిచాప ఉంటే పారేయి, ఇలా పడుకుంటాను అన్నది నరసమ్మ. ఇప్పుడే గిన్నెడు అన్నం తిన్నావో లేదో అప్పుడే నిద్ర. ఇక్కడ ఏదో ఉన్నదని తినడానికి వస్తారండి. చేపలేదు గీపలేదు, ఆ మూల పడుకో అంటూ పేరమ్మ తన తల్లితో ఇంట్లోకి పోయింది. వదిన గారి చేష్టలన్నీ చూస్తున్న నరసమ్మ తన దౌర్భాగ్యాన్ని తానే తిట్టుకొని చీర కొంగు పరుచుకొని ఒక మూల పడుకుంది. ఆమెకు గాఢంగా నిద్రపట్టింది. గది లోపల తల్లి కూతుళ్ళిద్దరు నరసమ్మను ఎలాగ బయటకు సాగనంపుదామా అని ఆలోచిస్తున్నారు. ఈమె తిరిగి తన గుమ్మం ఎప్పటికీ ఎక్కకుండా ఉండేలాగా చేయాలని వారిద్దరి ఉద్దేశం. నరసమ్మ ఏమి చేస్తుందో అని ఆ తల్లి కూతుళ్ళిద్దరూ బయటకు వచ్చి చూశారు. నరసమ్మ నిద్రపోతుంది ఓ మూల. ఒకనాడైనా చమురు రాయని ఆమె తల నుండి పేలు గోడ మీదకి పాకుతున్నాయి. అది చూసి వాళ్ళిద్దరు విరగబడి నవ్వుకున్నారు. వాళ్ళకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఒక మంగల్ని పిలిచి ఆమె పునిస్త్రీ అయినా సందేహించకుండా వాళ్ళిద్దరూ నిద్రపోతున్న నరసమ్మను బలవంతంగా పట్టి ఆమె తల గొరిగించారు. ఈ ఘోర అవమానం భరించలేక పాపం నరసమ్మ దుఃఖంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఇదంతా జరిగిన మరుసటి రోజున పేరు శాస్త్రులు గారు వచ్చారు. తన భర్త తననేమీ అనడనే ఉద్దేశంతో పేరమ్మ తను చేసిన ఘనకార్యాన్ని భర్తతో గర్వంగా చెప్పింది. అదంతా విన్న శాస్త్రులు గారు కడుపు మండిపోయింది. తన చెల్లెలకు జరిగిన అవమానానికి బదులుగా వారిద్దరికీ ప్రతీకారం చేయాలనుకున్నాడు. ఏమి చేద్దామా అని దీర్ఘంగా ఆలోచించసాగాడు. ఇది జరిగిన కొంతకాలానికి పేరమ్మ తల్లి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది.
సమయం కోసం ఎదురు చూస్తున్న శాస్త్రులు గారు సంతోషించాడు. ఏదో పని ఉందని భార్యతో చెప్పి శాస్త్రులు గారు బయటకి వెళ్ళాడు. అక్కడికి ఒక రోజు గడిపి ఇంటికి వచ్చి లేని విచారం నటిస్తూ కూర్చున్నాడు. మరి మన శాస్త్రులు గారు ఏం ఉపాయం ఆలోచించారో రేపటి కథలో తెలుసుకుందాం. మీ జాబిల్లీ.